కండల బలం చూపిస్తున్నా. పొటాషియం పెట్టినవాడు ఎర్రది తీతరా ఆగురా సేపు. అబ్బా ఒకటి వెజ్ పన్నీర్ శాండ్విచ్, బీట్రూట్ జ్యూస్ కదా ఫస్ట్, నీళ్ళు హెల్దీ ఫుడ్ ఏంటో. నేనైతే చికెన్ తెలుసు కదా, ఈ చెత్త అంతా క్లీన్ చేసేటప్పుడు నేను కూడా క్లీన్ చేస్తా. బ్యాగా ఎయిర్పోర్ట్ లో మంచికి రెండు వస్తాయి అంటే నా పేరు మీద రెండు, ఆయన పేరు మీద రెండుగా ఉన్నాడు నాలుగు. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయ్యాలంటే మన వీడియో ఏంది అని అంటే ఇల్లు చదువుతున్నాను అనమాట. అక్కడ నుంచి అంతా ప్యాక్ చేసుకుని వచ్చినాం కదా, ఇప్పుడు ఇక్కడ అన్బాక్సింగ్ అయింది, అట్లనే ఇల్లంతా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. అంతకన్నా ముందు చిన్న ఒక ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చిన, ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అంతా చదువుకోవాలన్నమాట. సో అందుకోసం ఇక్కడ నేను ఇప్పుడు రెడీ అవ్వబోతున్నా. ఫంక్షన్ అని కాదు, ఒక చిన్న మీటింగ్ అనమాట. సో దానికోసం అటెండ్ అయ్యి వెంటనే ఇంటికి పోయి అంతా చదువుకోవాలి. సో నేను ఆ రెడీ అవ్వడం కోసం అసలు హెవీగా మేకప్ ఉండొద్దు, చాలా లైట్ వెయిట్గా ఉండాలి, కాకపోతే ఫుల్ కవరేజ్ ఉండాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే మన మామ ఎర్త్ది హైడ్రా గ్లో సీసీ సీరం ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ మామ ఎర్త్ హైడ్రా గ్లో సీసీ సీరం ఫౌండేషన్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మన స్కిన్ మీద, న్యాచురల్ కవరేజ్ ఇస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, డ్యూయీ గ్లోనిస్తుంది, అండ్ ఇది ఆయిల్ ఫ్రీ, అండ్ ఇందులో విటమిన్ సి అండ్ అట్లనే హైరులోనిక్ యాసిడ్ ఉందన్నమాట. సో విటమిన్ సి అనేది మన స్కిన్ని మంచిగా బ్రైట్ చేస్తుంది అండ్ ఇన్స్టాంట్ గ్లో ఇచ్చేస్తుంది. హైరులోనిక్ యాసిడ్ అనేది డీప్గా హైడ్రేటెడ్ చేస్తుంది అండ్ స్కిన్ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అస్సలు ప్యాచ్గా డ్రై అవ్వకుండా ఇది కాపాడుతుంది. సో మామా ఎర్త్ హైడ్రా గ్లో సీసీ సీరం ఫౌండేషన్ని మనం ఎవ్రీడే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో హార్మ్ఫుల్ టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ అస్సలు లేవు. ఇవి మెడిసెఫ్ సర్టిఫైడ్ కాబట్టి మనం ఎవ్రీడే దీన్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకు 3 షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇందులో 3 షేడ్స్ ఉన్నాయి, అవి వెనీలా, పీచ్ అండ్ హనీ. సో ఇది న్యాచురల్ గ్లో ఇస్తుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, మెడిసెఫ్ సర్టిఫైడ్, నాన్ ఆయిలీ, హైడ్రేటింగ్, వాటర్ రెసిస్టెంట్ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. సో నేను షేడ్ 3 హనీని యూజ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్లకే హ్యాపీగా సూట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ మామా ఎర్త్ది నరిషింగ్ న్యాచురల్ లిప్ చీక్ ఐ టింట్ అనమాట. ఇందులో కూడా మనకు 3 షేడ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇవి కూడా న్యాచురల్ గ్లోని ఇస్తుంది అండ్ ఈజీగా మన స్కిన్లోకి మర్జ్ అవుతాయి. సో ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏ ఉంటాయి, విటమిన్ సి కూడా ఉంటుంది అనమాట. దీనివల్ల స్కిన్ మంచిగా బ్రైట్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బీట్రూట్. ఇదేం చేస్తుంది, బీట్రూట్ ఉంటుంది అనమాట, ఇది యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్, ఇది మంచిగా మాయిశ్చరైజేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటి రోజ్ పింక్, ఇదేమో రోజ్ పెటల్స్ తో ఉంటుంది, దీనివల్ల యాంటీ ఏజ్నింగ్ బెనిఫిట్స్ ని పొందుతాం మనం. సో ఇవి కూడా మనం డైలీ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ అస్సలు లేవు, ఇవి మెడిసేఫ్ సర్టిఫైడ్. సో ఇది క్రీమీ మ్యాటీ, లాంగ్ లాస్టింగ్, మెడిసేఫ్, ఈజీ టు బ్లెండ్ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. చూసిరు కదా ఎంత న్యాచురల్గా ఉందో నా మేకప్, అస్సలు మేకప్ వేసినట్టే లేదు కదా. ఇది ఈవినింగ్ వరకు అట్లే ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో అట్లనే ప్రోడక్ట్లను కూడా నేను ట్యాగ్ చేసిన. సో ఇట్లా మామయ్య మంచి ప్రోడక్ట్లను అందించడే కాదు, మంచి ఇనిషియేటివ్ని కూడా తీసుకున్నారు. అదేంటి అంటే బై 2025 వరకల్లా 1 మిలియన్ మొక్కల్ని నాటాలన్నది వీలయ్యం. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారు, మనం ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్ని ఒక చెట్టుకు నాటి దానికి లింక్ చేస్తారనమాట. మంచి ఉంది కదా. అండ్ మీ అందరికీ తెలుసు మామయ్య ప్రోడక్ట్లని మామయ్య యాప్, అఫీషియల్ వెబ్సైట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్తో పాటు నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు మీ దగ్గర పట్ల స్టోర్కి వెళ్ళినప్పుడు ఏం ప్రోడక్ట్ కొన్నారో కింద మెన్షన్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ నా కూపన్ కోడ్ జోతక్క 2023, దీన్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది, అసలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి. చలో ఇక నేను బ్యాగ్ వేసుకొని పోయి ఇంటికి పోయి సామాన్ చదువు స్టార్ట్ చేస్తా. ఏమై సామాన్ చదువు తిరుగుతావా? యుద్ధం కండల బలం చూపిస్తున్నాను. ఫస్ట్ గంగులు నాకు చాలా ఇష్టమైన చెప్పులతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఆహా గంగులు ఒక్కలాంటి ఎన్ని కథలు పడుతున్నాయో. ఫస్ట్ నీకు పెట్టుకోవా అంటే నీ, నేను ఇటు ఇటు సైడ్ అంతా నాకు పెట్టుకుంటా సరేనా? అదే చెప్తున్నా మరి, నీ జాతలు నీ నీకు పెట్టుకోను, నా జాతీయ నా నా సైడ్ నా సైడ్ పెట్టు. గుడ్ మార్నింగ్ గైస్, తెల్లారింది చదువుతున్నాం, నేను స్నానం చేయలేను ఇంకా. శివజ్యోతి స్టార్ట్ చేసి స్లిప్పర్లు పడితే మొత్తం వాషింగ్ మిషన్లో వేసి తోమినాం,
ఒక జత షూ, ఒక జత రెండు జతల షూస్, ఒక జత ఇది మనకు సరిపోదేమో అనిపిస్తుంది. ఏమంటావు? సామ్రాజ్యం ఓపెన్ తల్లి. ఇవి నీ సూట్ కేసులలో వెళ్ళినాయి. ఇవి ఇట్లా వాష్ చేయలేము. నువ్వు చేయలేవు, నేను చేయలేము, రెండు లేవు. మరి చేసిన అంట ఒకటే షో పెట్టిన వాడు ఎర్రది తీస్తారా? ఆగురా కొసేపు. అబ్బా షూస్ అంతా అనిగిపోయినాయి రా బాబు. పడుతుంది పడుతుంది పడుతుంది. నేను చేయించిన చిన్ని మొత్తం నిండిపోయింది. ఇంకా జాగలేదు, నా దాంట్లో తీసుకుంటుంది జాగాలు. మరి నేనేడ పెట్టుకోవాలా? మనం ఇద్దరం ఇట్లా ఉన్నాం గంగులు, పిల్లలు కుడితే అలా షూస్ అన్ని అలా బట్టలన్నీ ఏడ పెడతాం. అసలు నాకు అర్థమైతే లేదు. నేను అప్పుడే చెప్పిన రాదంటే నేను అట్లా చేయించిన శివజ్యోతి అంటే కదా. బాగైందా? అడుగడుగున ఆటంకమే. నేను వస్తున్నా. నాయి పెట్టుకున్నాక నీ పెట్టుకో గంగులు, చంపేసి చెప్తున్నా. ఏంటి గంగులు, మరి నేనే పెట్టుకోవాలి? మంచిగా పీడమైంది, దరిద్రం పడిపోయింది. ఇది కొంచెం చేస్తే అయిపోతున్నాడు పెట్టుకోవద్దా? ఇంకొక జత నుండి వెళ్తుంది నేను ఇంతసేపు నిలబడి ఎందుకు? నాకు రిక్లైనర్ ఉన్నది కదా, కూర్చుంటా. లేడీస్ అని సన్నా ఉంటాయి కానీ కొంచెం తక్కువ తినాల. అందుకోసమే చెప్పులు పట్టాలి అంటే తక్క తింటే కాళ్ళు ఇట్లా అట్లా ఉండే. మూడు జతలు పడితే అక్క షూజ్లు అన్నీ ఒక దగ్గర అట్లా పెట్టుకుంటాను. నీ లెక్క ఏదో పెట్టినావా అంటే పెట్టిన అట్లా పెట్ట. నేను ఇప్పుడు పైన బయట ఇప్పుడు ఎట్లా పెడతాయి తెలుసు? ఇప్పుడు అవి నేను పెట్టినా కానీ అవి చదివే రాక మా ఆయన నిద్రపోడు. నాకు ఇంకొక జత కూడా పెడతాను. యాక్చువల్గా ఇట్లా పెట్టుకోవచ్చు నేను. బయట పెట్టుకుంటా, పాత బయట పెట్టుకుంటా. అట్లాంటి పైన ఇరవై పోయినా నువ్వు ఫస్ట్ రింగ్ లోపల పెట్టావా? ఓవర్ యాక్షన్ చేయకు, ఫస్ట్ లోపల పెట్టు కదా. ఆడ ఖాళీ ఉంది పైన, పైన ఖాళీ ఉంది, నువ్వు పెట్టు కదా. వచ్చినప్పుడు ఇంట్లో స్టైల్ గా నడుస్తాడు మా ఆవిడ. ఎందుకు అవి వస్తాయి ఇంకొక గంతేనా? నేను ఒకసారి పెట్టు, ఒకసారి పెట్టు. కింద ఆల్రెడీ ఒక జత నాదే, ఒక రో అంతా వేస్ట్. నేను డబుల్ డబుల్ పెట్టాం కూడా కానీ నయ్యి పెట్టు, ఒకసారి నయ్యి పెట్టు. నువ్వు ఇక్కడ తిట్టు ఇక్కడ తిట్టు అన్నావు శివజ్యోతి. అది అటు పోవాల నీ సైడ్, అది గ్లాస్ కింద నా చెప్పులు తాకుతున్నాయేమో చూడు. ఇట్లా డబుల్ డోర్ పెట్టినాను ఇన్ని అన్న ఫోన్లో నేను అన్నిటికన్నా గంగులీ మంత్రి వచ్చింది. ఎస్ ఆఫ్ కోర్స్. ఎంత నాటకాలు వేస్తున్నావు తెలుసు? ఎంత మెలగేస్తున్నా టైట్ తక్క అయితే అనుకుంటున్నావా? ఒక హ్యాండిల్ వచ్చిపోయింది గైస్. ఈ కుప్ప అంతా ఎదురుతుంది అటు. ఇప్పుడు డిస్కో డ్యాన్స్ కరేంగే ఇదర్ లైట్స్. ఇదే ఇప్పటిదాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు డిస్కో ఎత్తు.
జోక్తలే నేను ఏడా జోక్తున్నా, వీడియో తీస్తున్నా. బట్టలేదే నాకంటే నాలుగింతలు శివ జ్యోతికి ఎక్కువ ఉంటాయి. లెక్క పెట్టి చేస్తే ఇప్పటి సంది సరేనా? స్టార్ట్ చేద్దాం, మేము స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చీరలు పెట్టినావు కదా? అది పెట్టినా ఇప్పుడు ఇలా ఏం పోయింది, మొత్తం ఇట్లా పెట్టేసినారు కుప్పలు. షీఈస్ ఆర్గనైజింగ్ మై పాయింట్లు, ఇట్లా పెట్టుకోవాలట చెప్పింది. మా అయ్య కోసం చదువుతున్నాడు అయ్యా, ఎట్లెట్లను ఇవన్నీ ఒలుగున్నారు. మరి నేర్పించిన ఇవన్నీ ఇట్లనే కంటిన్యూగా పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సారు. పటేలా విజయవంతంగా నైస్ సెట్ చేసుకున్నా. నేను హెల్ప్ చేసిన గంగుల్ నీకు, నువ్వు నాకు అసలు ఏమన్నా హెల్ప్ చేస్తున్నావు? శివజ్యోతి పెట్టుకుంటుంది పాప మళ్ళా అన్ని. ఆయన నా కోసం ఆకలి అవుతుందని ఒకటి వెజెస్ పన్నీర్ శాండ్విచ్, బీట్రూట్ జ్యూస్ కదా ఫస్ట్, నీళ్ళు ఫుడ్ ఏంటో. నేనైతే చికెన్ ఏమైనా సరే ఈ రూమ్ అంతా ఒక దగ్గర పెట్టినాకనే చేతులు ఆడుకో అని చేతులు ఆడుకోడు మైండ్ కవర్లు గాలికి అవి కూడా గద్దింది. సెకండ్ రూమ్ స్టార్ట్ అలా చీరలకి హ్యాంగర్స్ కొట్టిపోయాలా. హ్యాంగర్స్ కొట్టిపించేసి రెండు మూడు ఆర్గనైజర్లు కొంటున్నంటే ఆ రూమ్ సెట్ అయినట్టే. ఈ రూమ్ చూడండి, ఇదంతా సొమ్ములు. టీషర్ట్ తీసేయాలి వద్దా? సరే ఇక్కడ సాక్స్ హెల్ప్ చేయచ్చు కదా నువ్వు. మనుషులకు నిద్ర రాదా? గింత పని పెట్టుకొని ఎట్లా నిద్ర వస్తుంది గంగు? అట్లనే వస్తా నాకు. నువ్వు మనిషి అయితే కదా మనుషులకు నిద్ర రాదు. మనుషులకే నిద్ర వస్తుంది, అడిలకి జ్వరాచులకి నిద్ర రాదు. ఎన్ని రోజులు ఎదురుతాయా? ఒకటి పని చేసేయాలి. ఒకటి వీడియో తీసేందుకు ఎట్లా కొంచెం ఇట్లా కొద్దిసేపు తీసి కొద్దిసేపు రావచ్చు, కానీ రావు కదా నువ్వు అట్లా. అంటే ఏ పని చేయాలి ఆ పని చేయాలి? పొద్దుగాల లేచి నువ్వు కానీ లేస్తున్నావు అని చెప్పి లేచినావు, లేచి ఒక అర్ధ గంటకి ఎక్కువ అయిపోయి ఏమన్నా వేసినావు. అది బ్యాగ్ కనిపిస్తలే చూడంటే కూడా చూడకపోతే నువ్వు చూసినా కనిపించలేదు నాకు కూడా. కనీసం కూర్చున్న జాగాలకించి లేచి ఇదేమి అడుగుతున్నాను కూడా ఇవ్వలేవు గంగులు. ఎందుకు అట్లా అబద్ధాలు ఆడతావు? అబద్ధాలు ఎందుకు అంట? ఏందా ఇది కూసిపోయింది బయట వస్తుంది నీకు? నీకేం తెలుస్తుంది గంగులు, నన్ను నిద్రపించుడు తప్పితే. నన్ను నిద్రపించుడు అనేది అనా మాత్రం వస్తుంది. అది ఫస్ట్ ఇవన్నీ ఎన్నడంటే ఏం చేయాలో మరి. ఏమన్నా నేను ఖాళీగా కూర్చున్నాను, నన్ను ఇతర కథకు వచ్చిందేమో. నీకు ఏమైనా బాగా అవుతుందా? నీకు టైంకు తిండి దొరుకుతుంది? లెగ్స్కి మసాజ్ పెట్టుకున్నావు నిన్న? పెట్టుకోలేదు. ఒకటి కట్టమన్న బతుకులకి ఇప్పుడు నేను పెట్టుకున్నా. నేను చెప్తున్నా కదా గంగులు, నీ లైఫ్లో ఏది ఆగది, దేని గురించి నువ్వు ఆగవు. అంతేగా మరి ఏంది తానం చేయలేదు ఏం చేయలేదు నిన్నటి నుంచి? నిన్న వేయలే వేయలే నా జీవితంలో ఫస్ట్ టైం తానం చేయకుండా. ఇప్పుడు రేపు కూడా వేయ. రేపు కూడా వేయవా? అస్సలే వేయ. ఒక సినిమాలో విజయశాంతి మేడం, విజయశాంతి అక్క ఆడు ఓడిపోయేదాకా ఓడో గెలిచేదాకా శిఖ కూడా అని కల్పన కట్టుకుంటే. ఇప్పుడు నేను ఇదంతా చదివినాక తానం చెయ్య. ఎన్ని రోజులన్నా కానీ నిన్న ఒక వార్త కూడా చూసిన, మూడేళ్ల సంతు ఒక తల్లి కొడుకులు ఒకటి ఇంట్లో ఉంటారు. నేను కూడా ఈ చెత్త బయట వాడేయకుండా ఈ చెత్తను పట్టుకొని ఉంటాను. నన్ను కూడా గిన్నెస్ బుక్లో ఎక్కి లేకపోతే వార్తలకి ఎక్కి
ఈ న్యూస్ బుక్ లేదు వార్తలే కానీ ఒక నోట్బుక్లో రాసి పెడతా. గుడ్ ఫర్ యూ గంగూలీ. ఇవన్నీ ఏంటి అని కూడా మేము అడుగుతున్నాం. అసలు ఏంటి అవి అన్నీ కొన్నాయి ఇవన్నీ నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేది కూడా అలా ఒక వీడియో పెడతాను. ఇట్లా ఖరాబ్ కాకుండా ఎట్లా పెట్టాలి. ముందంతా సోయి లేదు, సగం సామాన్ డ్యామేజ్ అయినాక సోయికి వచ్చిన. ఆ సోయి పోయేలోపు మీ అందరికీ చెప్తా. అన్ని డబ్బాలు కొన్నది, డబ్బాలు అన్నీ ఇప్పుడు వేస్ట్ ఖర్చులు. దాని తర్వాత మళ్ళీ ఏదో కొత్తగా వచ్చింది ఇప్పుడు బ్యాగులు కొన్నది. నెక్స్ట్ మళ్ళీ ఊడో కూడా కొత్తగా తెచ్చాడు, మళ్ళీ అది కొంటా అంటుంది. ఇదే కొనుడు పాడేసుడు తప్ప ఒక్కటన్న పని ఖర్చు ఉండదు నీతో. తెలుసు కదా ఈ చెత్త అంతా క్లీన్ చేసేటప్పుడు నేను కూడా క్లీన్ చేస్తా. చికేసుకున్న తర్వాత పువ్వులు గీవులు పెట్టుకుని రాకపోతే ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. సో ఇట్లా వీటి కోసం ఇదొక బ్యాగ్ తీసుకొని ఇందులో పెడుకున్నాం. సో ఈ పొద్దున ఇప్పుడు ఇది కావాలా అని అంటే ఇప్పుడు ఇళ్ళకించి ఈ ఆధారాలకి లింకాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా చేస్తున్నాను, ఎంత ఉల్లాసంగా చేస్తున్నాను. ఇంట్లో పెడతా ఇవన్నీ తెలుసా? ఇవేంటి ఇవి అమెజాన్ రోడ్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే చెవుల కమ్మలు ఊసిపోయిన రింగులైనా లేకపోతే హ్యాంగింగ్స్ అయినా ఇవి కూడా దొరికినాయి. ఇందుకే నాకు అమెజాన్ అంటే లబ్బు లబ్బు కొవ్వు. జుట్టుకు సంబంధించిన అన్ని ఈ బ్యాగ్లో పెడతా. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మా జుట్టు కూడా వీకే ఎందుకు నీ జుట్టు కూడా వీకే యోకేసావా పొద్దున్నే అవల్లా అబ్బా ఏం జగిరిన పడతలేదు కానీ నాకు ఎంత తిక్కలేస్తుంది తెలుసా? కొనుక్కునేటప్పుడు సంబరం ఎన్ని ఎన్ని ఆన్లైన్లు ఎన్ని పెట్టినావో చూస్తా. నేను నేను ఒకరోజు అవన్నీ చూపిస్తాను. నేనే ఆన్లైన్ షాపింగ్ అని పెడతా. అయ్యో ఏంటి గంగులు ఇంకా ఎన్ని అని కొంటాడు. ఏం కొన్నావా? ఏం కొనలేవు అసలు. ఏం కొన్నా అని నువ్వు ఫీల్ అవుతున్నావు చెప్పు. అన్ని కొన్నావు అడమైన ఇవి కూడా ఇట్లా జుట్టుకేసుకున్నాయి. మల్లెపూలు కావాలి కదా. అన్ని ఉంటాయి మళ్ళీ ఏది ఒక్కటి కూడా వాడదు. నేను వాడకపోతే నువ్వు వాడుతున్నావా? సరే అలా డబ్బల పెట్టుడు తీసాడు తప్ప ఏం కాదు నీతో. కర్మ కర్మ పిల్లలు కర్మ జుట్టు కావాల్సిన డబ్బలకి వెళ్ళి తీసుకుంటే కవర్లలో పెడుతున్నావు. కవర్లకి వెళ్ళి తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకేమొస్తే అందులో పెడతావు. పెట్టిగా తెలుసు కదా నీ గురించి. డబ్బలు వేస్తే ఇలా వస్తాయి అందుకోసమని ఒక్కదానికోసం మళ్ళీ ఊరన్ని తీసుకురాయిస్తుందని చెప్పి అవి ఇట్లా కాస్ట్ కంటే నువ్వు పెట్టి ఆర్గనైజర్లకే పెడతావు. ఆర్గనైజర్లు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు డబ్బాలో పెడతాను కానొస్తాయి ఒకదాని ఒకటి పెడితే. ఇప్పుడు చూడు ఇట్లా పెట్టినా ఏది కావాలో అదే ముడతా. ఎక్క ముట్టా చూడు అయిపోయి ఇంత కుప్ప వేసింది. ఈ కుప్ప అయిపోయి ఉండాలి. ఇప్పుడు చూడు ఒక వన్ అవర్ తర్వాత అత్త బయటకు వస్తున్నా. ఓకే నాకు భయం పడుతుంది కొట్టిల్లు కదా ఒకదాన్ని బాయ్. మరి ఇవన్నీ ఏంటి అప్పుడు తెలుసా? విగ్గులు వాటి సామాన్లు ఏ ఎక్స్టెన్షన్స్ వాటి సామాన్లు అని నీ కమ్మలు బిమ్మలేవి చూస్తావా? పెట్టినవన్నీ బాత్రూంలో పెట్టినావు. మరి పెట్టేసుకున్నా అవి ఇట్లా కొనలేవా? మరి కొనన్నీ కదా నీకు తయారీగా చూడు దేని దానికే ఉన్నా. చిన్న వాటికి చిన్నవి పెద్ద వాటికి పెద్దవి అన్నీ ఉన్నా. మా అక్క టెన్షన్ పడకు. చూడద్దు చూడద్దు రంగులు హాయ్. ఈ రూమ్ ఇట్లా అయిపోయింది. ఇదంతా సెట్ చేసినాం అమ్మయ్యా. కొన్ని ఆర్గనైజర్స్ కొనేటివి ఉన్నాయి అవి కొన్న తర్వాత అయిపోతుంది. బట్ ఇక్కడంతా ఇట్లా సెట్ అయితే చేసేసిన. ఇగో ఈ బాక్స్ ఖాళీ చేయాలి ట్రేస్ కొని అండ్ ఇక్కడ ఉన్నది ట్రేస్ కొని ఇది ఆర్గనైజ్ చేయాలి. ఇవి చేసేసిన ఇంకొక మూడు నాలుగు ట్రేలు కావాలి అందుకోసమని ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ మెస్ అంతా క్లియర్ అయింది. ఈ బట్టలు సోఫా కం బెడ్ ఉంది కదా దాంట్లో పెట్టడానికి చూస్తున్నా.
ఇది ఒక్క బ్యాగ్ ఉందంటే, ఇది పెద్ద దీపెంతలు, దీన్ని ఎక్కడ పెట్టాలో తెలిసి చూస్తున్నాము. అండ్ అవి ఇవన్నీ కూడా కిచెన్లకు పోయేటి, ఆ రైస్ కుక్కర్ను ఈ ట్రే కిచెన్లకు పోతుంది. ఈ బ్యాగ్లో ఏమో సామాన్ ఉన్నాయో మనకు సంబంధం లేదు, మా ఆయన చూసుకుంటాడు. సో బెడ్లు ఉన్నాయి కదా, ఆ బెడ్లు ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ నింపుతా, అట్లా పెట్టేసుకున్నాం. ఇదంతా టెక్నికల్ రూమ్, ఇందులో బట్టలు గిట్టలు ఏముండవు, ఓన్లీ కెమెరాస్ కెమెరాస్ ఇవే ఉంటాయి. బ్యాగులు ఖాళీగా ఉన్నాయి కొంచెం. ఇక్కడ సూట్ కేసులు పెట్టినాను, ఇవి ఇంకా ఎక్స్ట్రా మిగిలినాయి, ఇవి యూజ్ చేద్దాం. మొత్తానికైతే 3 బెడ్రూమ్లు అయిపోయినాయి. తర్వాత క్రాకర్ యూనిట్ కూడా, కిచెన్ క్రాకర్ యూనిట్ ఇప్పుడు మొదలు పెడితే తెల్లం దాకా ఏ రాత్రి అవుతుందో. సో ఇక్కడికి వచ్చినాక సైజులు చూసుకొని ఆర్గనైజర్లు కొనుక్కుందాం అని చెప్పేసి ఏం కొనలేదన్నమాట. సో అయిన కాడికి అడ్జస్ట్ చేస్తున్నాం. ఈరోజు రాత్రి వరకు సెట్ చేసేసి రేపు ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాయి. ఇక క్లీన్ చేసిన తర్వాత ఆర్గనైజర్లు వచ్చినట్టు తీసుకొచ్చి ఫిల్ చేస్తా. ఇంత చండాలంగా ఉన్నాను నేనైతే, 2 రోజులు అయితే ఆన్ చేయక ఇలా రాత్రి చేస్తా. కిచెన్ అంతా చదిరేసిన ఇంతలేమనుకో, మొత్తం సీసాల బోర్లు ఎత్తున్నావు. బ్యాగా ఎయిర్పోర్ట్లో మంచికి 2 వస్తాయంటే, నా పేరు మీద 2, ఆయన పేరు మీద 2గా ఉన్నాడు. 4 ఇంకా పాత సామాన్ ఉన్నది కొంచెం. ఈ సూట్ కేసు నిండా పొరడే నింపుకున్నాడు, దాన్ని టవల్ కట్టి ప్యాక్ చేసిండు. ఎంత ప్రేమ గంగులు మందంటే, నేను తప్ప కరెక్టే, మందన్ననే ప్రేమ కరెక్టే, వెరీ గుడ్, ఒప్పుకున్నావు నిజం. 100 సార్లు అనేదే డైలాగ్. ఏంటిది గోల్డెన్ లేబులా, గోల్డ్ లేబులా, బాగైంది. ఇప్పుడు గంట సేపు చదువుతావా కిచెన్ చదవాల గంగులు సాలిగా, హెల్ప్ చేయు, నువ్వు చదువుతావు. ఇప్పటిదాకా నువ్వు ఏమన్నా చదివినావా? ఏం చదవలేవు. మూతిప్పి పెడితే నేను ఎవడన్నా కొడతాడా? డబ్బిప్పి పెట్టచ్చు కదా, నాకు అట్లా చిరాకు. సూదిగాడు. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ దిస్ కుప్ప, ఎంటరింగ్ టు దిస్ కుప్ప. ఈ కుప్పను క్లీన్ చేసేసరికి బొక్కలు తేలితాయి. వామ్మో, గోస కాలిపోయింది కదా. సక్సెస్ఫుల్లీ కిచెన్లకు వచ్చిన గంగుల్ ఇది టేపు పెట్టి కొలుస్తున్నాడు. ఆడ ఉన్నాయి కదా ఆ డ్రాలలో వేసి పెట్టాలి. కిచెన్లకైతే ఒక్క ఆర్గనైజర్ కొనలేను, ఇక్కడికి వచ్చినాకనే కొందామని కొనాలి. చిన్న ఉన్నప్పుడు పుస్తకాలు కొత్తగా వచ్చినాక పుట్టలు వేసుకుంటుండే కదా గంగులు, అట్లా అనిపిస్తుంది నువ్వు అట్లా కూర్చొని పద్ధతిగా కట్ చేస్తూ ఉంటే. నాకు ఎప్పుడే చేయలేవు, మరి సేమ్ స్కూల్ కదా మనం ఇద్దరం, మీ క్లాస్ కదా. మా నాన్న ఎప్పుడన్నా రోజు పువ్వు ఇస్తే తీసుకొచ్చి ఇచ్చేటోడు కదా నువ్వు, అది ఎందుకు వేరు? అప్పుడే లవరేనండి నీకు, 2 రోజులు అయితే ఆన్ చేయలేవు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కాగానే వేయాలనిపించలేదు, రేపు ఒకటిసారి అయితే పని అయిపోతుంది అంటావా? సమానంగా కట్ చేయాలి గంగులు, కట్ చేసుకో, మరి కట్ చేసుకో. నాకు రాకనే నీకు ఇచ్చిన, మరి ఎందుకు కరెక్షన్ చెప్తున్నా, ముందు జాగ్రత్తలు చెప్పాలి కదా, తర్వాత షీట్ వేస్ట్ అవుతుంది. నేను ఊకొన్నప్పుడు అట్లా భయం ఉంటుంది మనతో, మెల్లగా కట్ చేస్తుంది. కొనుక్కోవద్దు, ఎన్ని గంటలు అవుతుంది? ఏం తింటున్నావు గంగు? 3 గంటల దాకా సదిరి, 3 గంటలకు పప్పుచారు అన్నం తింటున్నాం కిచెన్. చెప్తున్నాం సదిరేసినాము, క్లీన్ అయిపోయినాక రేపు కొంచెం చదువుతాం. ఇంకా నా చేతిలోకి ఏమేమి గంగులు చెప్పు, నీ చేతిలోకి ఏమేమి, నీకే తెలియదా? నా చేతులు మొత్తం మలిగితే మా ఆయన అన్నం పప్పేసి కల్పిస్తే నేను తింటున్నా. పొద్దున నా చేతులు మొత్తం పాడైపోయినాయి, నేను ఇంకా చీపులు పట్టి ఊడ్చి తుడిచేంత సీన్ సీతారేం లేదు, అందుకోసమని
కమ్యూనిటీలో నేను ఒకలా ఒక అక్క అప్పుడు మనకు హౌస్ వార్మింగ్ అప్పుడు చేసిన వాళ్ళని పిలిచి కొంచెం పై పైన క్లీన్ చేపిస్తున్నాం. ఇక రేపు వెళ్దాం, బాయ్.